జమ్మూ కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని ఆందోళన మొదలైంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ లద్దాఖ్లను విభజించిన తర్వాత కొంత ప్రశాంతత కనిపించినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. జమ్మూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో భద్రతా బలగాలు మళ్లీ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. కొన్ని చోట్ల ఇప్పటికే అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మరికొన్ని చోట్ల 144 సెక్షన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కశ్మీర్లో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు వేర్పాటువాదుల కుట్రలతో కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా పాక్ బలగాలు నౌషేరా సెక్టార్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్లో వారం రోజుల తర్వాత విద్యా సంస్థలను తెరిచారు. అయితే ఇంటర్నెట్ వాడకంపై మాత్రం నిషేధం ఇంకా కొనసాగుతోంది. శ్రీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. వేగంగా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం చెబుతోంది. భద్రతా బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. వేర్పాటువాదుల కదలికలను కేంద్రం ఇప్పటికే కట్టడి చేసింది. అయితే కొన్ని చోట్ల నిరసనలకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనపై కేంద్రం తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇతర దేశాల జోక్యాన్ని సహించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఎల్ఓసీ దగ్గర కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేందుకు పాక్ ఏజెంట్లు ప్రయత్నిస్తోన్న విషయాన్ని నిఘావర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అందుకే భారీ ఎత్తున సరిహద్దులకు బలగాలను తరలించారు.